నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జూలై 29న దైవగురు బృహస్పతి వక్రగమనం కాబట్టి మేషం, వృషభం, మిథునం మరి ఈ మూడు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలని పాటించాలి, అండ్ దాంతోపాటు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిది, అండ్ ప్రత్యేకించి ఏ దైవ దర్శనాన్ని చేసుకుంటే మంచిదో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. చరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణీ వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి. ఈ నెల మేషరాశి వారిని పరిశీలిస్తే వీరు బంధుమిత్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు పొందుట్లో కృతకృత్యులవుతారు. వారి సహాయ సహకారాలతోనే అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారంలందు ఆశించినటువంటి లాభాలు ఆర్జించుట, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు కొంత చక్కబడి గతం కంటే అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఈ రాశివారు భార్య, బంధుసుఖము, కుటుంబ సభ్యులతో కొంత ఆనందంగా గడిపే అవకాశాలు ఉంటాయి. ఈ రాశివారు ముఖ్యంగా ఉద్యోగస్తులు, అదేవిధంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారు పై అధికారుల నుంచి మంచి మన్నన పొందటం, గుర్తింపు పొందటం, వారి యొక్క సహాయ సహకారాలు లభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశివారు ముఖ్యంగా సర్కారు వ్యవహారాలందు చిన్నపాటి స్తంభన కలిగే అవకాశం ఉంది. వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు తమకు పడిరాని వారితోని, అట్లాగే శత్రువర్గం వారితోని, బంధుమిత్రులతోనే కొంత జాగ్రత్తగా మసలుకోవడం మంచిది. అదేవిధంగా ఈ రాశివారికి ఈర్ష్య, అసూయ వలన చిన్నపాటి కార్య విలంబన జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మనోధైర్యంగా ముందుకు సాగితే వారు సులభంగా అనుకున్నది సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు పోకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ మాసంలో కుటుంబ సభ్యులకు కానీ ఈ రాశి వారికి కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత మనోధైర్యంతో ముందుకు సాగితే వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులకు పోకుండా జాగ్రత్త పడటం మంచిది. ఈ రాశివారు సోమవారం రోజున, ముఖ్యంగా రేపు రాబోయే శ్రావణ సోమవారం రోజున ప్రదోష కాలంలో శివునికి రుద్రాభిషేకము, అదేవిధంగా తెల్లటి మల్లెపూలతో అర్చన చేయండి, శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు నిత్యం గురు స్తోత్రాన్ని 16 సార్లు పఠించండి, గురు దోష నివారణ కలుగుతుంది. ఈ రాశివారు గురువారం రోజున గోపూజ చేసి గోపుకు శనగలు తెలిపించండి, శుభప్రదంగా ఉంటుంది. ఇక వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారిని పరిశీలిస్తే ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఆనందంగా గడపటం, అదేవిధంగా వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కలవు. సంతాన సౌఖ్యము, భార్య సౌఖ్యం ఈ రాశివారికి ఈ వారం సంతృప్తిని కలుగజేస్తుంది. ఈ రాశివారికి ఆశించినటువంటి లాభాలు కలగటం, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి దశలో ముందుకు సాగే అవకాశాలు కూడా కలవు. ఈ రాశివారు భూ గృహ సంబంధమైన విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంత ప్రగతి సాధించి ముందుకు పోవటం, అదేవిధంగా వారు ఆశించిన సత్ఫలితాలను పొందే అవకాశాలు కూడా కలవు. ఆర్థిక వ్యవహారాల్లో మంచి అభివృద్ధి దశ సాధిస్తారు. అదేవిధంగా ఈ రాశివారు కొన్ని దూర ప్రయాణాలు చేయటం, దైవదర్శనాన్ని చేసుకోవటం, బంధుమిత్రులను కలుసుకోవటం, తద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని పొందే అవకాశాలు కలవు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం, ముఖ్యంగా భోజన విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ రాశివారు అయినంత మట్టుకు తనకు పడిరాని వారితోని, శత్రువర్గం వారితోని కొంత జాగ్రత్తగా మసలుకోవటం అన్ని విధాలా మంచిది. ఈ రాశివారు మంగళవారం రోజున దుర్గా అమ్మవారిని దర్శించండి, అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించండి, తద్వారా మీకు సూర్యుని యొక్క అనుగ్రహం లభించి ఇబ్బందులు తొలగి మంచి ఉన్నత దశలో ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశివారు ఆవుకు
మీకు వీలన్నప్పుడల్లా బియ్యాన్ని తినిపించండి. కొంత సంతృప్తిని ఆనందాన్ని పొందటం కాకుండా మీకున్నటువంటి ఆటంకాలు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారిని పరిశీలిస్తే ముఖ్యంగా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వారి వృత్తి వ్యాపారములందు మంచి ఉన్నత స్థాయిని పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కొంత సంతృప్తిని పొందే అవకాశాలు కూడా కలవు. అదేవిధంగా వ్యాపారాలు ముందుకు సాగటం, తద్వారా మంచి లాభాలను ఆర్జించే అవకాశాలు కూడా కలవు. ఇక ఈ రాశి వారు చిన్నపాటి మానసిక ఆందోళనకు కొంతమంది అప్పుడప్పుడు గురయ్యే అవకాశం ఉంది, కాబట్టి కొంత మనోధైర్యంగా ఉండటం చాలా అవసరం. అదేవిధంగా ఈ రాశివారు తలపెట్టిన కార్యాలయాల్లో చిన్నపాటి స్తంభన అక్కడక్కడ ఏర్పడే అవకాశాలు ఉంటాయి, కాబట్టి కొంత ఆలోచించి ముందుకు సాగితే మీరు ఆశించిన ప్రగతిని సాధించగలుగుతారు. అదేవిధంగా ఈ రాశివారు ముఖ్యంగా బంధుమిత్రులతో కొంత జాగ్రత్తగా మసలుకోవడం అవసరం. అదేవిధంగా ఆహార విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం అన్ని రకాలుగా మంచిది. అదేవిధంగా ఈ రాశివారు ఇదివరలో చేపట్టినటువంటి చిన్నపాటి పనులు సాకారం చెందటం, అవి పూర్తికై అయ్యే అవకాశాలు కూడా కలవు. ఈ రాశివారు సాధ్యమైనంత మట్టుకు అనవసరమైనటువంటి వ్యర్థ ఖర్చులకు పోకుండా జాగ్రత్త పోవటం చాలా అవసరం. తనకు పడిరాని వారితోని జాగ్రత్తగా మసలుకోవటం, అదేవిధంగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ ఏమాత్రం మంచిది కాదు. ఈ రాశివారు శనివారం రోజున నవగ్రహ మందిరాన్ని దర్శించి శనికి నువ్వుల నూనెతో అభిషేకము అర్చన చేయండి, శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు ప్రతిరోజు శని స్తోత్రం పఠించండి, మీకున్నటువంటి శని నుంచి ఇబ్బందులు తొలగే అవకాశాలు మెరుగవుతాయి. గోవుకు ప్రతి శనివారం రోజున నువ్వులు తినిపించండి, శని దోష పరిహారం కూడా కలుగుతుంది. ధన్యవాదాలు గురువుగారు. శుభం భూయాత్. సో చూస్తారు కదా, గురువుగారు చెప్పిన విధంగా ఈ పరిహారాలని పాటించండి. దాంతోపాటు ఎవరికైనా సరే గురువుగారిని సంప్రదించాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.